అంటే బ్లడ్లో సర్కులేటింగ్ కాటిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు హైపోర్కోటిజాలిజం అంటాం ఫేస్ లో వచ్చినట్టు కనపడము లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడము ఎస్పెషల్లీ మెడ్ సెక్షన్లో అబ్డామినల్ బేస్టీ రావడము బఫెలో హంప్ పంటము నెక్ పైన వాపు రావడము స్కిన్లో చేంజెస్ రావడము స్కిన్ పల్స్ పడిపోవడము అలాగే బోన్స్ వీక్ అయిపోవడము ఆస్టియోపీనియా కానీ ఆస్టియోపరోసిస్ అవ్వడము మసిల్ లాస్ అవ్వడము వీక్నెస్ డిజీనెస్ అనిపించడం ఇలాంటివి జరుగుతాయి అయితే ఈ హై కోర్టిజాల్ లెవెల్స్ అనేవి ఎందుకు వస్తాయి ఏదైనా బయట నుండి మనం కొట్కోస్టిరాయిడ్స్ తీసుకోవాలి అవి దేనికి తీసుకుంటాము ఏవైనా ఓట్యూన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఏవైనా డిసీజెస్ కోసం మీరు స్టిరాయిడ్ యూస్ చేయాల్సి వస్తాయి దానివలన ఎక్కువ అవ్వడం లేదు అంటే ఎండోజినస్గా బాడీయే ఎక్కువ కోర్టిజాల్ ప్రొడ్యూస్ చేయడం అది ఎప్పుడవుతుంది హైపోతలమస్లో కానీ పిట్యూటరీలో కానీ ఎడ్రినన్స్లో కానీ ఈ మూడు చోట్ల ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ కాటిజాల్స్ రేజ్ అవ్వచ్చు సో హై కోర్టిజాల్ ఉన్నప్పుడు దానికి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది అంటే ఎడినల్స్లో ఏమైనా ట్యూమర్ గ్రో అవుతుందా లేదా పిట్యూటోరియంలో గ్రో అవుతుందా మనకి సప్రెషన్ టెస్ట్స్ అని ఉంటాయి డెక్సమిథోన్ సప్రెషన్ టెస్ట్ అని అది చేసి చూడటం అంటే ప్రాబ్లం ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది అని సో ఎక్కువ కాటిజాల్ ఉంది అంటే సింపుల్గా లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవడమే కాకుండా ఎండోజినస్గా కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా అది చూడాల్సిన అవసరం ఉంది ఇలాంటి సిమ్టమ్స్ హై కోటిజాల్తో వచ్చినప్పుడు ఎవరైనా ఇండివిజువల్ ఇంట్లోనే ట్రీట్ చేసుకోవడం కాకుండా అది డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఎందుకు జరుగుతోంది ఈ నేను చెప్పిన ఈ త్రీ ఏరియాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడాలి అది కాకుండా కొన్నిసార్లు లివర్లో కానీ పాన్ఫియాస్లో కానీ థైరాయిడ్లో కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్లడ్లో ఎక్కువ కాటిజాల్ ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఏంటి ప్రాబ్లమ్ కనుక్కొని దానికి అప్రాపరియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి